Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP ee video lo 17th July 2023 ki Nifty Bank Nifty levels dantho paatu ga konni stocks ki technical ga levels chuddam. So Friday roju decent rally chusam 150 points Nifty lo positive ga close ayindi. Athe ikkada manam anukunnam gathamlo anukunna levels evaithe unnayo avi okka sari chuddam. Manaki key level intaku mundu unna level nunchi ippudu shift avutundi 19,280 ఇంతకు ముందు 19,185 ఉండేది అది ఇప్పుడు 19,280 సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉంటాం సో ఇప్పుడు ఉన్న సెటప్ ప్రకారం నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ 19,780-790 లెవెల్స్ దగ్గర టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా సో ఆ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అయితే డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 19,410 దాని తర్వాత 19,280 ఈ లెవెల్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ లో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ లో లోయర్ లెవెల్ లో మంచి సపోర్ట్ వచ్చింది సో మనం ఎగ్జాక్ట్ గా చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ లో లోయెస్ట్ పాయింట్ చూస్తే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర డీసెంట్ గా సపోర్ట్ తీసుకుంది అండ్ క్యాండిల్ మనకి రెడ్ కలర్ ఉన్నా గానీ ఇది కొంచెం బుల్లిష్ క్యాండిల్ కిందనే మనం ట్రీట్ చేయాలి సో ఇది నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 45,040 లెవెల్ అనేది కొంచెం టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా కూడా దాన్ని తీసుకోవచ్చు 45,040 సో 45,040 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ ఫర్దర్ గా 500 టు 600 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఆ లెవెల్ ని మనం కొంచెం కీల్ గా వాచ్ చేయాల్సి ఉంటుంది డౌన్ సైడ్ మనం గతంలో అనుకున్నట్టు గానే 44,440 మన కీ లెవెల్ అదే ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం కొంత కన్సాలిడేషన్ గాని కొంచెం ఫార్వర్డ్ అప్వర్డ్ బయాస్ తో గాని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు సో మండే కి ఇంట్రాడే ప్లాన్ చూద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కి మండే కి ఇంట్రాడే బ్రేక్అవుట్ లెవెల్స్ ఇవి మన ట్రేడ్ బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా చేసుకోవడానికి ఈ లెవెల్స్ ఈ స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది సో అప్ సైడ్ టార్గెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్స్ చూస్తే మనకి 19,595 సో అదే విధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ 19,515 ఈ రెండు లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో అయితే నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు మనం 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ప్రాఫిట్ టార్గెట్ వచ్చి ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ వరకు మనం ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకొని ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ గా నోట్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గర మనం ఒక లైన్ వేసుకొని 5 మినిట్స్ క్యాండిల్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే అది మనకి ఒక బై ఎంట్రీ లాగా తీసుకోవచ్చు లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే ఒక బేరిష్ ఎంట్రీ సెల్ ఎంట్రీ లాగా తీసుకోవచ్చు ఇంట్రాడేకి మాత్రమే ఇది निफ्टी की नेक्स्ट मन बैंक निफ्टी की इंट्राडे ब्रेकआउट लेवल्स चूद्दाम तो मंडे कोसम बैंक निफ्टी की ब्रेकआउट लेवल्स 44,750 एंड 44,570 ई रेंडु लेवल्स मनकी इंपॉर्टेंट लेवल्स लागा तीसुकोवच्चु ब्रेकआउट ट्रेड चेयडानिकी सो प्राइस ఈ జోన్ లోపలికి వచ్చి ఎట్ బ్రేక్ అవుట్ ఇస్తే ఆ బ్రేక్ అవుట్ సైడ్ మనం ట్రేడ్ చేసుకోవాలి స్టాప్ లాస్ వచ్చి 80 పాయింట్స్ ప్రాఫిట్ టార్గెట్ 150 టు 180 పాయింట్స్ ప్రాఫిట్ లాగా దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడే కోసం మండేకి బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసే ముందు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ లో మీకు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు కొత్తగా మార్కెట్ లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నవాళ్ళు మార్కెట్ గురించి పూర్తి అవగాహన మార్కెట్ లో ఉన్న టెక్నికల్స్ ఏంటి ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేయాలి ఎలా ఎంట్రీ చేయాలి అంటే ఏ ప్రైస్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ కావాల్సి ఉంటుంది ఒకవేళ నష్టాలు వస్తే ఎక్కడ టైంలో నష్టాల నుంచి బయటికి రావాలి ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేయాలి ఇలాంటి అన్ని నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది దీంట్లో థియరీతో పాటు వీక్లీ వీక్లీ లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఉంటాయి లైవ్ మార్కెట్ సెషన్స్ లో మీకు పూర్తి అవగాహన వస్తుంది అసలు మనం ఎలా ట్రేడ్ చేస్తామో అనేది మీకు క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది ఎవ్రీ వీక్ లైవ్ మార్కెట్ సెషన్స్ లో కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ స్టాక్ ని మనం ఎక్కడ ఎంటర్ కావచ్చు ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి ఒకవేళ మనకి ఎగనెస్ట్ గా వెళ్తే లాస్ ఎక్కడ బుక్ చేయాలి ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ వచ్చి జూలై 19th నుంచి స్టార్ట్ అవుతుంది మీరు వివరాలన్నీ ప్రాఫిట్మాస్టర్.in వెబ్సైట్ లో ఉన్నాయి వివరాలు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి ఇప్పుడు చూసే స్టాక్స్ మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ ఇవి సో ఫస్ట్ స్టాక్ వచ్చి HDFC AMC HDFC AMC ట్రెండ్ వైస్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇది హయ్యర్ లెవెల్ కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెష్ బయింగ్ కి కూడా ఆపర్చునిటీ ఉంది ఇప్పుడున్న లెవెల్ ప్రకారం అయితే ఒకటి
2320 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. స్టాక్ మన దగ్గర ఉంటే దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2680 నుంచి 2700 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే టైం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ అది మనకి ఫైనల్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు కొంచెం మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు. సో స్టాక్ లో ఇప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది, అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మాత్రం 2320 కన్నా కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. సో స్ట్రాంగ్ మొమెంటం ఉంది, సో ఈ వేవ్ ఎక్స్టెన్షన్ ఫర్దర్ గా వెళ్లే అవకాశం ఉంది. ఇది పైకి వెళ్లి కొంత రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలాంటి వేవ్ ఎక్స్టెన్షన్స్ మనకి మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. సో ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా అడిగారు, అది బిఎస్సి. సో బిఎస్సి స్టాక్ కూడా ట్రెండ్ వైజ్ గా పాజిటివ్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇది ఒక చిన్న హర్డిల్ ఉంది 800 దగ్గర, 795 నుంచి 800 మధ్యలో ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది. అయితే ఈ ఇప్పుడు ఇక్కడ బేస్ ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ ప్రీ. ఇక్కడ ఒక సప్లై ఏరియా 890-900 సప్లై ఏరియా ఉంది. సో ఈ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా స్టాప్ లాస్ 740 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని దీంట్లో కూడా కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు. ఆర్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నా గానీ 740 స్టాప్ లాస్ బట్టి ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు బిఎస్సిలో. నెక్స్ట్ స్టాక్, ఈ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్. లారస్ ల్యాబ్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది టెక్నికల్ గా. ఇది కూడా మీరు అడిగిన స్టాక్ ఏది. సో ఇక్కడ చూస్తే మనకి చాలా రోజుల నుంచి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఒకటి ఈ కన్సాలిడేట్ పాయింట్స్ లో చూస్తే మనకి 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ వీక్లీ మంత్లీ పివోట్ లెవెల్స్ అన్ని కూడా 355-360 లెవెల్స్ లో ఉన్నాయి. అయితే డౌన్ సైడ్ ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు 340. ఈ 340 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇది టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న ఏరియా. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు ప్రాబ్లం లేదనుకోవచ్చు. కాకపోతే హెవీ మొమెంటం అయితే కనిపించలేదు స్టాక్ లో. ఈ ఫాల్ వచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, ఒక చిన్న పుల్ బ్యాక్ లాంటిది అనుకోవచ్చు. ఇది పెద్దగా మొమెంటం కాదు. ఇది ఈ క్యాండిల్ కూడా మొమెంటం క్యాండిల్ లాగా తీసుకోవడానికి లేదు మనకి. ఒకటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అగైన్ మళ్ళీ 355, ఇక్కడే ఆల్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. ఈ స్టాక్ లో మొమెంటం రావాలంటే హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. హైయర్ సైడ్ బ్రేక్అవుట్ 375 వచ్చి 200-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దానికన్నా పైకి వెళ్తేనే దీంట్లో కొంచెం మనం అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు. అప్ సైడ్ ఒకవేళ ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ మూమెంటం వస్తే మనం 400 or 430 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చాలా రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ బేరిష్ టెరిటరీ లోకి వెళ్ళిపోతుంది, ఇంకా డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఒకవేళ స్టాక్ ఉంటే 340 మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ హైయర్ లెవెల్లో ఇది బ్రేక్అవుట్ ఇస్తేనే మనం కొంచెం అప్ సైడ్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.